नेल्लूरु नगर कॉर्पोरेशन एन्निकलु तेलुगुदेशं पार्टी प्रतिष्ठात्मकंगा तीसुकोवडं लेदा अंदुके स्थानिक नेतलु अधिकार पार्टी तो लोपायकार ओप्पंदं पेट्टुकुंटुन्नारा निजंगा एन्निकल्लो पोटी इद्दाम अनुकुंटे कोंदरु टीडीपी अभ्यर्थुल नामिनेषन्लु स्क्रूटिनीलो एंदुकु रिजेक्ट अय्यायि मरिकोंदरु एंदुकु अर्धांतरंगा पोटी नुंचि विरमिंचुकुन्नारु जिल्ला स्थायि नायकुल नुंचि राष्ट्र अध्यक्षुल वरकु नेल्लूरुलो मक्कां वेसिन प्रतिपक्षानिकि ई परिस्थिति एंटि नेल्लूरु नगर कॉर्पोरेशन ఎన్నికల్లో తెలుగుదేశం ఏ విధంగా ముందుకు సాగుతుంది తమ పార్టీ అభ్యర్థులను గెలుపించుకునే దానికి ఆ పార్టీ నేతలు ఎలాంటి అండదండలు అందిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి దగ్గరగా వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ విజయానికి ఆమడి దూరంగా ఎందుకు వెళ్తుంది తెలుగుదేశం పార్టీ నాయకుల వైఫల్యాలపై మీ ముందుకు ఈ రోజు తెరచాటు రాజకీయంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన ఎన్నికల కంటే ప్రస్తుతం నెల్లూరు నగర కార్పొరేషన్లో జరుగుతున్న ఎన్నికలు తెలుగుదేశం ప్రభుత్వం తమ సత్తాను చాటేందుకు ఒక అవకాశంగా భావించవచ్చు ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను తమ పార్టీకి అనుకూలంగా చేసుకొని ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ విజయం ఎంతగానో ఉపయోగపడుతుందన్న అభిప్రాయం ఉంది అయితే సింహాపురి కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహార శైలి తీరు పలు విమర్శలకు దారితీస్తోంది కార్పొరేషన్ పరిధిలో సిటీలో ఉన్న 28 డివిజన్లు రూరల్ పరిధిలో ఉన్న 26 డివిజన్లలో ఎన్నికలకు సంబంధించి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షిస్తున్నారు 54 డివిజన్లలో మొత్తం 155 మంది అభ్యర్థులను పోటీబరిలోకి దింపినప్పటికీ అన్ని స్థానాల్లో పోటీలో కొనసాగే విధంగా అభ్యర్థులను కాపాడుకోలేకపోతున్నారు ఏడు 12 37 38 40 డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురయ్యాయి 6 8 20 24 29 45 డివిజన్లలో అభ్యర్థులు స్వతహాగా పోటీ నుంచి తప్పుకున్నారు ఇందులో 20 29 డివిజన్లలో అభ్యర్థులు టీడీపీ బి ఫామ్ తీసుకున్న తర్వాత పదకం ప్రకారం పోటీ నుంచి తప్పుకోవడం పలు విమర్శలకు దారితీస్తోంది ప్రధానంగా 40 డివిజన్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తమ్ముడు పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా పోటీ బరిలోకి దిగారు ఇప్పటికే రూప్ కుమార్ యాదవ్ అదే డివిజన్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్గా పనిచేసి ఉండడంతో అతనిపై కొంత వ్యతిరేకత ఉంది దీంతో టీడీపీకి ఆ డివిజన్లో గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ డివిజన్లో సరైన అభ్యర్థిని పోటీకి దింపకపోవడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైంది టీడీపీ మంత్రి సోదరుడని ఆ డివిజన్ను ఏకగ్రీవం చేసేందుకు తెలుగుదేశం పార్టీ సహకరించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి నామినేషన్ల తిరస్కరణ అయిన వారితో పాటు పోటీ నుంచి తప్పుకున్న 6 మందితో కలిపి మొత్తం 11 డివిజన్లలో తెలుగుదేశం పోటీలో లేకుండా పోయింది మిగిలిన 43 డివిజన్లలో మాత్రమే టీడీపీ పోటీకి పరిమితమైంది నెల్లూరు జిల్లాకు చెందిన నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రతో పాటు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాజీ మంత్రులు చిన్నరాజప్ప నక్క ఆనందబాబు బీసీ జనార్దన్ రెడ్డి వంటి వారు నెల్లూరులో మకాం వేసి ఎన్నికలపై దృష్టి సారించారు వీరికి కనీసం అభ్యర్థుల చేత నామినేషన్లు వేయించే విధానం తెలియదా బరిలో ఉన్న అభ్యర్థులను ఎందుకు కాపాడుకోలేకపోయారు అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు అభిమానుల మధ్యలో నెలకొన్న ప్రశ్న ఆ క్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు అధికార పార్టీకి అమ్ముడుపోయారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని అధికార పార్టీ నేతలకు సవాలు విసిరిన టీడీపీ నేతలు
ఇప్పుడు డీలా పడుతున్నారు. కనీసం ఇప్పటివరకు పోటీలో ఉన్న అభ్యర్థులకు అండదండలు అందిస్తారా లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని సీట్లైనా గెలిచి పరువు దక్కించుకుంటారా లేక 54 డివిజన్లను వైసీపీకి కానుగ్గా ఇస్తారా అని నెల్లూరు వాసులు చర్చించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత, అభ్యర్థులపై ఉన్నటువంటి సానుకూలత విజయానికి ఎంతగానో దోహదపడతాయి. అయితే తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ రెండింటిని ఉపయోగించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 54 డివిజన్లను తమ కైవసం చేసుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంటే కొద్ది గొప్ప సీట్లు గెలుచుకోవడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది. అభ్యర్థుల ఎంపిక నుంచి కూడా అంటే సీనియర్లుగా ఉన్నటువంటి వారికి అవకాశం కల్పించకుండా జూనియర్లకి అవకాశం కల్పించడం, అదేవిధంగా నామినేషన్లు సక్రమంగా నామినేషన్లు దాఖలు చేయకపోవడం, అదేవిధంగా పోటీ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులను కాపాడుకోలేకపోవడం, ఇలాంటి వైఫల్యాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఓటమికి అనేక కారణాలను కూడా చెప్పుకోవచ్చు.